తాడిపత్రి డీఎస్పీపై ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మరో ప్రైవేటు కేసు దాఖలు చేశారు జేసీ అనుచరుడు చబా గోపాల్ రెడ్డి. డీఎస్పీపై తన ఊరి వాళ్లు వేసిన ప్రైవేటు కేసును ఉపసంహరించుకోవాలని, తనపై వేసిన 33 కేసుల్లో జేసీ సోదరులే నిందితులని చెప్పాలని ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనను స్టేషన్లో కూర్చోబెట్టి వేధింపులకు గురి చేశాడని తెలిపారు. ఈ కేసుతో తాడిపత్రి డీఎస్పీపై నమోదైన ప్రైవేటు కేసుల సంఖ్య 5కు చేరుకుంది. తాడిపత్రి డీఎస్పీ అత్యుత్సాహంతో పనిచేస్తున్నారని మండిపడ్డారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. గోపాల్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో బూతులు తిడుతున్నాడని ఆరోపించారు. తాడిపత్రి డీఎస్పీపై రోజుకో ప్రైవేటు కేసు వేస్తామన్నారు. కొంచెం నేర్చుకుంటాను, చార్జ్షీట్ ఫైల్ చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అని కోర్టు ఎట్లుంటుంది, కోర్టు ఆవరణ ఎట్లుంటుంది, కేసు పెట్టాయా? మేము వద్దండి. ఎందుకు అవసరం నీకు, ఎందుకు అవసరం వచ్చింది గోపాల్ రెడ్డి? మేము చెందు గారిని పట్టకపోయి వద్దన పోయి పట్టకపోయి అసలుగా ఆయన గురించి అక్కడ టెంపుల్ కట్టించినాడు. అన్ని విధాల 11 నుంచి రాత్రితో ఏడు గంటలు మీకు కూడా తెలుసు. ఎన్ని విట్నెస్లు నీవే విట్నెస్లు పెట్టినావాడా? కాంట్రాక్టర్ అయినా మొత్తం నాశనమైనా పర్వాలేదు, ఒకటి తీసుకుంటుంది గొంతు పోసినా ఇష్టం పెట్టి. రేపు గోపాల్ రెడ్డి నీ చూడని అయితే మాట అనిపించుకోను. దివాకర్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ గోపాల్ రెడ్డి ఎగ్జాంపుల్. డిఎస్పి గారు వదిలేదు లేదు, ఇంకా ఉన్నాయి, ఇంకా 11 ఉన్నాయి ఇప్పటికి రెడీగా. రేపు టైం లేదు, రేపు వచ్చి మొన్న అడిగితే రోజు వస్తాం, రోజు ప్రైవేట్ కేసు వేస్తాం, వేసుకోమన్నావు. రేపు